ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలను కేవలం 18 నెలల్లోనే 90% అమలు చేశారని కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షులు పాలంకి మురళీమోహన్ రెడ్డి అన్నారు. పేదల సంక్షేమం ధ్యేయంగా సీఎం జగన్ నిరంతర శ్రామికుడిలా పనిచేస్తున్నారని, ఈ రాష్ట్రంలో మునుపు ఎన్నడూ లేనంతగా ప్రతి ఒక్కరికి అభివృద్ధే ఫలాలు అందుతున్నాయని మురళీమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సంకల్ప పాదయాత్ర ద్వారా రెడ్డిగూడెం మండల ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నటువంటి సందేశం? నా పేరు పాలంకి మోహన్ మురళీరెడ్డి. నేను రెడ్డిగూడెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని. ఈ సంకల్పయాత్ర అనేది చాలా గొప్ప యాత్ర. జగన్మోహన్రెడ్డి గారు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ మొత్తానికి ఎమ్మెల్యేలు ఈ రోజున దమ్ము ధైర్యంతో గ్రామాల్లో ప్రజల్లో తిరుగుతున్నారంటే, ఆ రోజు జగన్మోహన్రెడ్డి గారు చెప్పిన నవరత్నాలని ఈ యొక్క ప్రజలకి అందించగలిగారు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రజల్లో తిరగలుగుతున్నాము. ఏ విధంగా అంటే సంక్షేమ పథకం ప్రవేశపెట్టారంటే ఒక ప్రతి ఒక్క అర్హత కలిగిన వాళ్ళకి ఇవాళ యొక్క సంకల్పంతోనే జగన్మోహన్రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ పనిచేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా అర్హత అనేది ఒక ప్రాధాన్యత తీసుకొని కులం కానీ మతం కానీ పార్టీ కానీ తీసుకోకుండా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తున్నందుకు కూడా మేమందరం చాలా గర్విస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా కృష్ణప్రసాద్ గారు ఈ యొక్క పాదయాత్రలో తిరుగుతున్నారంటే, ఎంత ఓపిక తిరుగుతున్నారంటే, ఎవరు అడిగినా కానీ ఎటువంటి సమస్య అడిగినా కానీ వారికి ఆ సమస్యలు చెప్పి తర్వాత వాళ్ళని సాటిస్ఫై అయిన తర్వాతనే తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ యొక్క సంక్షేమ పథకాలు అందబట్టే మా యొక్క కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మా మధ్య తిరుగుతూ ఈ యొక్క పాదయాత్ర చేయడం జరుగుతుంది. మీ మండలంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎంత పర్సంటేజ్ జరుగుంటాయంటారు? మా మండలంలో దాదాపు 99% జరుగుంటాయండి. ఎక్కడా కూడా ఎవరి ప్రమేయం లేకుండా ఈ వాలంటీర్ల ద్వారా అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా తీసుకొని సిస్టంలో అర్హత ఎవరికైతే ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే అక్కడ ప్రవేశపెట్టిన వెంటనే ఇక్కడ అకౌంట్లో రావడం జరుగుతుంది. అమ్మఒడి కానివ్వండి, అదేవిధంగా డాక్రా రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అదేవిధంగా ఆటో వాళ్ళకి కానీ కుటుంబంలో మన ధోబీ కాన వాళ్ళకి కానీ ఎటువంటిది ఏది చూసుకున్నా కానీ అక్కడ మన సిస్టంలో అర్హత అనేది వచ్చిందంటే మటుకి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అమౌంట్ వారి అకౌంట్లో రావడం అనేది ఈ యొక్క ఏ రాష్ట్రంలో చేయని ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్రంలో ఇంతవరకు ప్రవేశపెట్టిన విధంగా ప్రతి ఒక్కటి ఏది వచ్చినా కానీ విత్ ఇన్ సెకండ్స్లో అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అది ఒక మన జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని చెప్పి అందరం కూడా చాలా గర్వంగా ఉన్నాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి 1990 వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్రం కానీ ఈ నియోజకవర్గం కానీ మా యొక్క మండలం కానీ మరింత అభివృద్ధి పాటలు నడవాలని ఆకాంక్షించు సెలవు తీసుకుంటాను.